ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం నేరకంగా కూనీ చేస్తున్నాడు. అతను చెప్పేయి శ్రీరంగ నేతలు దూరేయి ఎటువంటి గుడ్సులో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో పూర్తిగా అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ముతో ఒక్కొక్క ఎమ్మెల్యేని 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బలహీనపరచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మేము ఒకటే చెబుతున్నాం, నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకో మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏం చెబుతావు, అదేవిధంగా ముఖ్యమంత్రి అన్నగా ఉన్నావు, నీ దగ్గర అవినీతి సొమ్ము అనేక 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే దోచుకున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గుచారం ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు కనుక ఒక జాతికి సంబంధించినటువంటి పుట్టక పుట్టుంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు గెలమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు. 33 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు 18 మందిని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించి ఎన్నికలకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఆ తర్వాత 16 మందిని ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమంటే ఆ రోజు చేతగాని పెద్దమ్మ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని 12 నెలలు దాటిచ్చి డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు చేరం ఉంటే, నీ ప్రజలు కనుక నీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తాంటే నువ్వు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళు. అంతేగాని ఇటువంటి చిల్లర పనులు మానుకోమని చెప్పి నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య నేరకంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీల నేతలను కలిసి ఆయన గురించి చెప్పాలని చెప్పి ఇక్కడ రావటం.